హాయ్ అండి, హలో, వెల్కమ్ టు ఆకృతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గుమ్మానికి వేసుకునే ఫ్లవర్స్ గురించి చూద్దాము. ఇవి హ్యాంగింగ్ ఫ్లవర్స్ అన్నమాట. వీటిని ఏంటంటే పూలు చాలా తక్కువగా దొరికాయి నాకు, పూలు ఎక్కువ దొరకలేదు. నిన్న తోటకు వెళ్ళాను, తోటలో కూడా చాలా వరకు పూలు అయిపోయినాయి. అదేంటంటే ఈ రామాలయంలో ఇప్పుడు వచ్చేసి మేము రాములవారి గుళ్ళో డెకరేషన్స్ అవి చేస్తామన్నమాట, ఫ్లవర్ డెకరేషన్స్. అవి పౌర్ణమి కదా అందుకని చెప్పేసి, కాబట్టి నాకు పూలు కొద్దిగా ఉండడంతో నేను ఇలా సెట్ చేసుకున్నాను. ఇదిగోండి, నేను ఇలా అయితే గుచ్చుకున్నాను. ఇదేంటంటే మామిడి ఆకులు అటు ఇటు కాడలు తీసేసి ఇలా సెట్ చేసుకోవాలి. నేనైతే 6 లీవ్స్ తీసుకున్నాను మామిడి ఆకులు. 6 మామిడి ఆకులు తీసుకొని ఇలా సెట్ చేసుకున్నాను. నా దగ్గర పెద్ద సూది ఉందన్నమాట, పూల కోసం నేను ప్రత్యేకంగా సూది తెచ్చుకుంటాను. ఆ సూది అయితే ఉంది, దాంతోపాటు ఇలా నేను సూదితోటి ఇలా ఒక టాకాలాగా వేసుకుంటున్నాను. అంటే ఒక ఏమంటారు అది, దీనిలాగా ఒక ముడిలాగా వేసుకుంటున్నాను అనమాట, దీని ఆకులు ఊడిపోకుండా. ఇవి పిన్పంచ్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే దీంతోపాటు ఇలాగూ ఫ్లవర్ గుచ్చాలి కాబట్టి నేను ఇలా ఉట్టిగానే ముడి వేసుకున్నాను. దీనికి ఫ్లవర్స్ కొన్ని హ్యాంగ్ చేస్తాను. ఇవేంటంటే మా ఇంటి దగ్గర ఉన్న పగడబంతి పూలు అనమాట. మీరు కావాలంటే గులాబీ అన్నా చేసుకోవచ్చు, లేదంటే బంతి పూలు కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. అయ్యి పూలు అనేవి నాకు ఇవి ఉన్నాయి. ఇవి వచ్చేసి నేను ఫైవ్ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఫైవ్ ఫ్లవర్స్ తీసుకొని దీన్ని హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా వాడుకున్నాను. ఇలా నేను బంతిపూ గుచ్చాను అనమాట కింద. నాది ఇది పెద్ద సూది అని చెప్పాను కదా, నేను పూలు గుచ్చడానికి అని చెప్పేసి ఇలా పెద్ద సూది తెప్పించుకుంటాను. కింద కట్ చేసుకొని ఆ దారం పోకుండా గట్టిగా ముడి వేసుకోండి. ఇలాంటివి నేను 2 చేసుకున్నాను. నాకు ఈసారి ఫ్లవర్స్ చాలా తక్కువ ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా అయిపోతుంది. గుమ్మానికి కూడా ఏ ఒక్క పూలు కావాలన్నట్టుగా ఇట్లా చేసుకున్నాను. చెప్పాను కదా 2 చేసుకోవాలని, ఇది 2వది అన్నమాట. ఇది ఈక్వల్ రావాల్సిన అవసరం కూడా లేదు, ఒకటి పైకి ఒకటి కిందకి ఉన్నా కూడా బాగుంటుంది. నాకైతే పైకి కిందకే ఇష్టం కాబట్టి కొంచెం అటు ఇటుగానే పెట్టాను, ఈక్వల్గా ఏం పెట్టలేదు. ఇలా వేసుకొని దీని నుంచి ఇట్లా ముడి వేసేసుకున్నాను. ఈ పగడబంతి పూలు కూడా చాలా రోజులు అసలు ఇలాగే ఉంటాయి, ఎండిపోయినా కూడా ఎండిపోయిన అన్నట్టు తెలియని కూడా తెలియదు. ఎండకుంటే కలర్ షేడ్ అవుతాయి, ఇంట్లో నీడకుంటే మాత్రం అదే కలర్ ఏం షేడ్ అవ్వవు, ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి. ఇలా చేసుకొని ముందు వైపుకి వచ్చేసి నేను ఆపోజిట్ ఫ్లవర్ తీసుకున్నాను. కింద ఎల్లో తీసుకున్నాను కదా, పైకి వచ్చేసి ఆరెంజ్ కలర్ ఫ్లవర్ తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ ఫ్లవర్ కూడా ఇలా సైడ్కి గుచ్చుకోవాలి. సైడ్కి గుచ్చుకొని కింద నుంచి తీసి మళ్ళీ పైకి అనుకొని ఒక ముడి వేసేసుకున్నాను. నేనేం ముందు నుంచి ప్లాన్ వేసుకోలేదు, పూలు తక్కువ ఉన్నాయని చెప్పేసి అప్పుడప్పుడు ఆలోచించుకొని సెట్ చేసుకున్నాను అన్నమాట ఇది. ఇక్కడ గట్టిగా ఒక 2 సార్లు ముడి వేసుకొని కత్తెర పెట్టి కట్ చేసేసుకోండి. ఒకసారి ముడి వేస్తే జారిపోయిద్ది, అందుకని చెప్పేసి నేను ఈ దారం కూడా స్పెషల్గా కావాలని తెచ్చుకున్నాను. గట్టిగా ఉంటుంది అన్నమాట దారం, అసలు తెగదు చేతితోటి. అట్లాంటి దారము ఇంతకుముందు వైట్ ఉండేది, వైట్ అయిపోయింది మొన్న అమ్మవారి పూజలప్పుడు అది. ఇప్పుడు నా దగ్గర బ్లాక్ దారం ఉంది, దాంతో గుచ్చుకుంటున్నాను. ఇదిగో ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. మిడిల్లో వచ్చేసి ఒక ఫ్లవర్, దాని పక్కగా వచ్చేసి 2 ఫ్లవర్స్, తర్వాత వచ్చేసి 3 ఫ్లవర్స్, అట్లా సెట్ చేసుకోవాలి. ఇటు మధ్యలో వచ్చేసి 2 బంతిపూలు గుచ్చుకున్నాను, ఎందుకంటే బంతిపూలు ఉంటే అవి ఆనుకోకుండా ఉంటాయి కదా ఒకదానికొకటి, అట్లా అని చెప్పేసి గుచ్చుకున్నాను. ఆనుకుంటే అసలు బాగా ఒకదాని మీద ఒకటి వచ్చేస్తాయి. ఇంకా ఇష్టమైన వాళ్ళు అవసరమైతే 3 బంతిపూలు కూడా గుచ్చుకోవచ్చు, బాగానే ఉంటాయి.
నేను ఈ సైడ్కి వచ్చేసి లాస్ట్ది 3 స్టెప్స్ మాత్రమే తీసుకున్నాను కదా, కావాలంటే 4 స్టెప్స్ కూడా తీసుకోవచ్చు. కొంచెం గుమ్మానికి లెంత్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, నాకు కొంచెం చిన్నగా అయినట్టుగా అనిపిస్తుంది. నేను ఇక్కడ వచ్చేసి సూది దారం తీసుకోలేదు, పిన్ పంచ్ తీసుకొని పిన్ కొట్టేసుకున్నాను. ఇది లాస్ట్ది కదా, దీనికి వచ్చేసి 3 ఫ్లవర్స్ తీసుకున్నాను నేను. ఇంకో ఇలా సెట్ చేసుకున్నాను 3 ఫ్లవర్స్ తీసుకొని. దీంట్లో కూడా ఒక చిన్న మిస్టేక్ చేశాను, నాకు టైం సరిపోక దాన్ని ఏం నేను సెట్ చేసుకోలేదు, అలాగే వదిలేశాను. అది గుర్తుపట్టిన వాళ్ళకే కానీ లేకపోతే అది తెలియని కూడా తెలియదు. ఇప్పుడు వచ్చేసి దాని సైడ్ 2 ఫ్లవర్స్ అన్నమాట. ఇటు కూడా అంతే సేమ్, ఫస్ట్ 2 ఫ్లవర్స్ ఆ తర్వాత వచ్చేసి 3 ఫ్లవర్స్ సెట్ చేసుకోవాలి. ఇదిగో ఇలా అయిపోయింది, ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా చివరికి కనుక ఇంకొక ఫ్లవర్ ఉంటే కూడా బాగుండనిపించింది. లాస్ట్కి వచ్చేసి 4 ఫ్లవర్స్ అట్లా 4x4 కూడా పెడితే కూడా బాగానే ఉంటుంది. ఎప్పుడైనా పూలు తక్కువగా ఉన్నప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.